కానీ మీ దగ్గర ఈ మూడు నేరేడ్ మెట్ షామీర్పేట్ గాంధీనగర్ ఈ మూడు మినహాయించి అక్కడ కేసు వెళ్ళామని మీరంటున్నారు. కానీ మీకున్న కంప్లైంట్లో మీద మీ మీద ఆల్రెడీ గిద్దలూరులో కూడా కేసు ఉంది, అక్కడ కూడా డిఎస్పీ పేరు మీద బెదిరించారనేది ఒక కంప్లైంట్ ఉందంటారు. లేదు సార్, అంటే అక్కడ ఎఫ్ఐఆర్ లేదా, లేదా కేసు వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అయ్యారా? అయ్యారా? యాక్చువల్లీ అది నేను చెప్తున్నానని చెప్పేసి పెట్టిన కేసు సార్, అంతే తప్ప ఎవరిని బెదిరించినట్లేదు సార్. లేదు, అక్కడ ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మీద ఎందుకు కేసు అయింది సార్? నా నేటివ్ ప్లేస్ సార్ అది. అవును, అక్కడ ఎవరిని బెదిరించారు? ఎవరిని బెదిరించలేదు సార్. బెదిరించకుండా మరి కంప్లైంట్ ఎందుకు వస్తుంది పోలీస్ స్టేషన్కి సార్? బెదిరించకుండా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్, నా ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ క్లియర్ అయింది సార్. మెయిన్స్ క్లియర్ అయ్యేసరికి నా ఫ్రెండ్స్ అందరూ వీడికి సర్వీస్ వచ్చేసింది అని చెప్పేసి ఊర్లో అట్లా పబ్లిష్ అయిపోయింది. అంతే తప్ప ఎవరిని బెదిరించినట్లేదు సార్, ఇట్లా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అంటే సివిల్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మెయిన్స్ క్లియర్ అయింది సార్. క్లియర్ అయిందా? ఓకే, మరి మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఏమైంది? ప్రిలిమినరీ రావలేదా? సర్వీస్ రాలేదు సార్. మరి గ్రూప్ వన్ రావచ్చు కదా సార్? గ్రూప్ వన్ టైంలో ఇది జరిగింది సార్ కేసు, నేను లోపల ఉన్నాను సార్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు. మొన్న రీసెంట్గా. అయ్యో, గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ మిస్ అయిపోయాను సార్. అంటే మీరు చెప్తున్న మాటల ప్రకారం ఈ నాలుగు కేసుల్లో మీకు తెలియకుండానే కొన్ని జరిగాయి అంటారు, అంటే మీ వైపు నుంచి కొంత ఉంది, కొంత అడిషనల్గా అయినట్లు అనిపిస్తుంది, వాస్తవా? ఎస్ సార్. మీ వైపు నుంచి కూడా కొంత మిస్టేక్ అనిపిస్తుంది. నా వైపు నుంచి మిస్టేక్ లేదని చెప్పట్లేదు సార్. నేను మీరు చేసిన మిస్టేక్ చెప్పండి సార్. నేను చేసిన మిస్టేక్ నేను క్లియర్ కాకుండానే క్లియర్ అయిందని చెప్పడం ఒక్కే ఒక్క మాట సార్ అది. అంతే తప్ప ఎవరిని బెదిరించినట్టుగానే ఏం లేదు సార్, ఎవరిని బెదిరించలేదు. నా వైపు నుంచి జరిగిన ఒకే ఒక్క మిస్టేక్ ఇదే సార్. ఏంటి? నాది ఎగ్జామ్ క్లియర్ అయింది, సర్వీస్ రాకముందే సర్వీస్ వచ్చిందని చెప్పడం. అంటే అలా చెప్పడం ఒకటే చేశారా, లేదా దాన్ని దాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా డబ్బులు సంపాదించాలని చేసుకున్నారు? నెవర్ సార్. అసలు ఇంతవరకు మీరు రూపాయి కూడా సంపాదించలేదు సార్? ఓకే, ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఇప్పుడు జరుగుతున్న ఎంఎస్సి చేసి సివిల్స్కి వెళ్దాం అనుకున్న వినోద్ కుమార్ రెడ్డి, ఏదో చిన్న అబద్ధం ఆడడం, ఆ అబద్ధం వల్ల ఈ నాలుగు కేసులు చిక్కుకున్నాయి. చిక్కుకున్న తర్వాత ఇంట్లో అమ్మా నాన్న ఏమన్నారు? ఏం చెప్పలేకపోతున్నాను సార్. ఎందుకు? టోటల్ ఫ్యామిలీ రిప్యుటేషన్ ఈజ్ డౌన్ అండ్ మై ఫైనాన్షియల్ స్టేటస్ డౌన్ అండ్ స్టడీస్ ఆల్సో డౌన్ సార్. మై లైఫ్ ఈజ్ డౌన్ నౌ, నథింగ్ ఇన్ మై ఫ్యూచర్ సార్. క్రిమినల్స్ తయారవుతున్నారంటే నార్మల్గా తయారు కాదు సార్, ఎప్పుడైనా స్ట్రగుల్స్లోంచే తీసుకొస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ హిట్లర్, వన్ నెపోలియన్ సార్. డూ యూ నో అబౌట్ నెపోలియన్? వెన్ నెపోలియన్ 9 ఇయర్స్లో సార్, అతని ఫ్యామిలీ నుంచి అతని ఫ్యామిలీలో 7 మంది సంతానం అయితే 4వ సంతానం సార్ నెపోలియన్. 9వ సంవత్సరంలో ఫ్యామిలీ నుంచి డివైడ్ చేసి ఒక స్కూల్లో పడేస్తారు. ఆ టైం నుంచి అతను పడిన స్ట్రగుల్స్ వల్ల అతను ఒక నియంతగా తయారయ్యాడు. లేకపోతే నెపోలియన్ ఈజ్ ద గుడ్ రూలర్. హిట్లర్ సార్, హిట్లర్కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అతన్ని కరెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఈవెన్ హిట్లర్ చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడో తెలుసా సార్ మీకు? అతను నిద్రపోతుంటే అతను లేపితే వేరే వాళ్ళు చంపేస్తారన్న భయంతో అతను లేపలేదు, అందుకు చనిపోయాడు. ట్యాంకర్ పోయి హ్యాంగ్ చేసుకున్నాడు. అతను నిద్రపోతూ ఉంటే అతన్ని లేపితే ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో టోటల్గా సరౌండ్ అయ్యేంతవరకు లేపలేదు అతన్ని. అంటే మీరు అన్నట్లుగా క్రిమినల్ అవ్వడానికి కారణాలు, మూడు కారణాలు చెప్తున్నారు. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ క్రిమినల్గా మార్చదు సార్. ఇప్పుడు సొసైటీ మారుస్తుంది సార్. నెంబర్ వన్. నెంబర్ టూ? నెంబర్ టూ ఫ్రెండ్స్. నెంబర్ త్రీ? పోలీస్. అంటే మూడు డివైడ్ చేసి చెప్పండి. ఫస్ట్ సొసైటీ ఎలా మారుస్తుంది సార్? సొసైటీ ఎలా మారుస్తుంది అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ నార్మల్ పర్సన్ దారిలో వెళ్తూ ఉంటే అతను ఎవరు పట్టించుకోరు. అదే అతను ఒక పెద్ద గూండా కానీ లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ కానీ వెళ్తూ ఉంటే అతనికి వాల్యూ ఇస్తారు. రిప్యుటేషన్ ప్రాబ్లమ్స్. దానివల్ల గుండా అవ్వకుండా మంచి ఆఫీసర్ అవ్వచ్చు కదా. అదే కదా సార్ చెప్పేది, రెండిట్లో ఏదో ఒకటి అయితేనే వాల్యూ ఇస్తారు, తప్ప ఒక నార్మల్ పర్సన్ పట్టించుకోరు. అవును, ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది కదా, చదువుకోవచ్చు కదా. ఎస్ సార్. మరి గుండా ఎందుకు అవ్వాలి? అది మనిషిని బట్టి ఉంటుంది సార్, హిస్ సరౌండింగ్స్. రైట్. సెకండ్ ఫ్రెండ్స్ ఏ విధంగా చెడగొడతారు సార్? ఫ్రెండ్స్ ఏ విధంగా చెడగొడతారు అనే దానికి ఒక సింగిల్ రీజన్ అయితే చెప్పలేము సార్. దెర్ ఆర్ మెనీ రీజన్స్. నెంబర్ త్రీ? నెంబర్ త్రీ పోలీస్. పోలీస్ ఎలాగ చెడగొడతారు సార్? మీరు ఇప్పుడు ఇంకొకటి చెక్ చేయండి సార్, మన ఇండియాలో ఇప్పుడు అండర్ గోయింగ్ కేసులు 792,000 కేసులు అండర్ గోయింగ్లో ఉన్నాయి. ఎప్పటి నుంచి అండర్ గోయింగ్లో ఉన్నాయి సార్ ఇవి?
సార్, ఒక ఉరి శిక్ష పడిన ఖైదీకి ఉరి తీయడానికి ఇప్పుడు మనకి 40 ఇయర్స్ పడుతుంది. అటువంటిది అతను తప్పు చేశాడో లేదో తెలియదు. సార్, జ్యుడిషియల్ సిస్టంలో జడ్జి గారు పైన కూర్చొని జడ్జిమెంట్ ఇస్తారు సార్. ఎటువంటిది, పోలీస్ ఏదైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడో దాన్ని బట్టే ఇస్తారు తప్ప అక్కడ పర్సన్ని బట్టి ఇవ్వరు. దీన్ని బట్టి పోలీస్కు అంత పవర్ ఉంది కదా సార్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.